కూరల రాగి పాస్తాకి కావలసిన పదార్థాలు: మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, మిక్స్డ్ లీఫీ వెజిటబుల్స్ 1 కప్పు, రాగి పాస్తా 1 కప్పు, ఉడికించుకున్న ఆలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, రోజ్మరీ థైమ్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4. ఆకుకూరల రాగి పాస్తా తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకుని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త వేగాక మిక్స్డ్ లీఫీ వెజిటబుల్స్, రోస్మరీ, థైమ్, కొత్తిమీర వేసి కాస్త వేగాక బంగాళాదుంప, పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం వేసి మరి కాసేపు వేయించుకుని నీళ్లు పోసి ఉడికించుకున్న పాస్తా వేసి మరి కాసేపు కలుపుకుని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటే ఆకుకూరల రాగి పాస్తా రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.